దీదార్లు హౌసింగ్ లోన్ మంజూరుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో అవకాశం కల్పించినందున వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురామ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ప్రక్రియలో భాగంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్, గ్రామాలలో నాయకులందరూ బాధ్యత తీసుకొని అర్హులకు హౌసింగ్ లోన్ మంజూరు అయ్యేలా కృషి చేయాలన్నారు. వాలంటీర్లు ఈ విషయం వారి క్లస్టర్లలో ఉన్న అర్హులకు తెలియజేసి అర్హుల నుండి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఉపాధి హామీ జాబ్ కార్డు, జిరాక్స్ కాపీలు సేకరించి సచివాలయంలో అందజేయాలని కోరారు. జగ్గంపేట మండల ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం మేము ముందు తీసుకురావాలని మేము ముందుకు రావడం జరిగింది. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి సొంత స్థలాల్లో లేదా ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలలో ఇల్లు నిర్మించుకోవడానికి గృహ నిర్మాణ సంస్థ ద్వారా లోన్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా శుభవార్త ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జ్యోతుల చంటిబాబు గారి నాయకత్వంలో జగ్గంపేట మండలంలో ఎవరైతే సొంత స్థలాల్లో కానీ గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలలో కానీ లేదా ఇప్పుడు జగనన్న కాలనీలో కానీ ఎవరైనా కొత్తగా ఇల్లు నిర్మించుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఎవరైతే గ్రామానికి చెందినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు అందరూ కూడా ఈ విషయం మీద శ్రద్ధ తీసుకొని ఎవరైతే లబ్ధిదారులు ఈ గృహ నిర్మాణానికి ముందుకొస్తారో వాళ్ళ యొక్క పూర్తి వివరాలని వాలంటీర్ ద్వారా సచివాలయాలకు అందించడం లేదా నేరుగా గృహ నిర్మాణ సంస్థ అధికారులకు అందించినట్టయితే అది శాంక్షన్కి పంపించి శాంక్షన్ వచ్చిన తర్వాత గృహ నిర్మాణాలను నిర్మించుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కాబట్టి నాయకులందరూ దీని మీద శ్రద్ధ తీసుకొని వాలంటీర్లు కూడా ప్రతి ఒక్కరూ ఎవరైతే మీ క్లస్టర్లో ఉన్నటువంటి ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియజేసి వాళ్ళ దగ్గర నుంచి భార్యాభర్తకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అంటే రెండు ఆధార్ కార్డులు, వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి రేషన్ కార్డు, భార్య యొక్క బ్యాంక్ అకౌంటు, మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉపాధి హామీ నుంచి కూడా డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాబ్ కార్డు, వాళ్ళ యొక్క జాబ్ కార్డుని కూడా తప్పనిసరిగా మీరు తీసుకోండి. ఒకవేళ జాబ్ కార్డు లేకపోతే నూతనంగా జాబ్ కార్డ్కి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళకి తెలియజేసి దాంతో కూడా దాని మీద కూడా వాలంటీర్లు అందరూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి. వాలంటీర్లు అందరూ దీన్ని బాధ్యతగా తీసుకొని మనం ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని వాళ్ళ యొక్క డేటాని వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన పేపర్స్ని తీసుకొని మీ సచివాలయాలకి సాధ్యమైనంత త్వరగా అందించినట్టయితే అందరికి కూడా మేలు జరుగుతుందని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.